ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా సర్లేండి పిల్లరా నేనే బాలరాజునయ్యా అవునయ్యా కావాలంటే చూడు ఇప్పుడే కేస్ స్టడీ చేస్తున్నా నాకు డౌటే బావ ఇంకా అనుమానమా అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అనే అచ్చోసి ఇచ్చిన సర్టిఫికెట్ చూపిస్తానయ్యా సర్లే నమ్ముతాను లేవయ్యా బాబు ఎంతకి కేస్ ఏంటంటే నాకు అట్టి తోటం అందులో రోజు ఒక అట్టికెల మాయవుతుంది అని చెదగొట్టేశాను అది కేస్ ఏంటంటే నా తరపు నువ్వు కేసు బాధించి పట్టాలయ్యా ఓ సింతే కదా నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా సెక్షన్ 503 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో నాలుగు సెక్షన్ కలిపి నిన్ను గెలిపించేస్తానయ్యా అయితే పీజీ ఇచ్చే బావా ఎందుకండి ఏంటి బావా పీజు ఏంటి వద్దా పీజు వద్దంటావు బావా పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే సిరికి మోకాలడ్డకు నువ్వు నోరు మూయివే ఫీజ్ అంటే అది ఏమన్నా 100 వేలు అనుకున్నావా అలర్ చేసే పిల్లడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బెల్ల చేతిలో పెట్టాడు యదవా మహామహా మాటర కేసులకే 10 రూపాయలకనే ఎక్కువ వెళ్ళిందని గెలిచినాక ఇస్తావా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా అయితే కేసు గెలవా బావా ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్తాయా కృష్ణ ఎగతాళిగా ఉందా నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు అవన్నీ పోగేసుకుని పాత సామాన్లు కొంటా వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు రేయ్ నాకు క్లయింట్ దొరికాడరా పాత సామాన్లు కొంటాం కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు నేను నీకేం ద్రోహం చేశాను పాత సామాన్లు కొంటాం ఎరా నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా ఎక్కానంటే విమానం రా పుష్పక విమానం పాత సామాన్లు కొంటాం ఏనుగు రోడ్ ఎంబడ వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి మాకేంటి పాత సామాన్లు కొంటాం లే బావా ఇంకా కూర్చున్నావేంటి వెళ్ళు నల్లగుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లే బావా లే వెళ్తాను ఉండవే పక్కనే ఆ పోలీసు ఒకడు మహంకాళి గారు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా బోల్డ్ అంత ఉందండి కానీ చెప్పనండి ఏ ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ అంతా పెట్టున్నారు కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా కోసుకోసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు ఆర్డర్ ఆర్డర్ నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండి అలా పిలవకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే నాకేదో బీపీ పెరిగినట్లేదు బీపీ లేదు బీపీ లేదు పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయమేసేది ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయమేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు మొదలెడతారా ఎస్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ అయ్య బాబోయ్ నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తురాకపోవడం ఏమిటయా భలేవాడివి నీ పేరు అమ్మవారు అమ్మోరేదయ్యా బాబు మహంకాళి అమ్మవారన్నా మహంకాళి అన్న ఒకటేనయ్యా కళ్ళు పోతాయి చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది నువ్వు తెగేసిన తల గుర్తుంది తల నేను నరకడమేంటయ్యా బాబు తల నరకటం కదయ్యా తల కాదు వల కళ అరటి గెల ఓ నిండా గలయ్యా ఆడెవడు దొంగో నరికేశాడు అయ్యా నా తోటలో గెల లాయర్ని నేనా నువ్వా యువర్ ఆనర్ ముద్దాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరు ఏంటన్నావు ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్నారు మనం ఏంటి టెర్రరిస్ట్ ఎస్ ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు పోతే యువరానర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబరాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులని నా మీద పెట్టేస్తున్నాడు బాబు ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చ కూడా ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నా డబ్బు వేసేసి నన్నే కేసు వేసిస్తావంటా ఒక్క ఏడుతో నీ తలసిగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా చెప్పారు అరటికెనకే చెప్పుకోకుండా అడుపు తినపోయేది పైన తొణాకి అర్థనాకి
अयो पापनो ना संबंध लेकिन इला कल कटिंग प्रेर पटावे दीन पनी अयो ई सारी एक् प्लेस इकट्ठे फैमिल इधा आ सुला पटावे दबे अदे पचर बे पोदने बरवो अवन बावा पचर बंल तो रुब्र पत्र रिपेर नैक्स्ट मंत मं के टूल बांटा महम्मद अली आ तर्वात दादा पाल्के वाला आ तर्वात किशोर कुमार चलती का नाम गाड़ी सिनेमा असल दीन तो तीन रिच रिचारावनी को कृष्णदेवरायल कत्ति देवदास कोट्टी पारेस मंदु बाटलु हिटलर वाड़न रेजर तीस दाचुकुंटार चूडु इदी अंते चेवुकोसिन मेकलागा अरिगिपोयिन रिकार्ड लागा मंत्री गारि वाग्दानं लागा चेप्पिंदे चेप्तामे नुव्वु मनिषि कादु कोंटावु कोंटावु नेनु असलु अम्मितेगा इदिगो चूडु नाकु प्रमोशन वच्चि नेनु ई जिल्ला जड्जिनि अयिना सरे ఈ కార్ అమ్మన గాక అమ్మను పాత సామాన్లు కొంటా ఓరి నీ అమ్మ కడుపు కాలా నాకు ఏల నాట సెలుంది అన్నారు బౌసా చిన్న కొడుకు నువ్వే ఉంటావ్ పాత సామాన్లు కొంటా కొంటావే కొంటావ్ కొంటావ్ అబ్బా ఏం పడిపోయింది అబ్బా రివర్స్ ఏ ఓ మర్చిపోయాను దీనికి రివర్స్ గేరే లేదు కదూ ఆయనే ఉంటే ఈనెందుకని నువ్వు నోర్మి ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుస్తుంటాను ఏది ఆ అబ్బా ఎంత వేడిగా ఉందో అనవేరా అను పాత సామాన్లు కొంటావ్ అను హ అలెక్స్ yes sir ఏ సెక్షన్ కిందైనా పరవాలేదు వీణ్ణి ఏ కీలు కాకిలు ఇరిసేయ్ నేను సుబ్బారావు ఇంటికి వెళ్తాను ఓకే సర్ చూసుకోవే ఆ फोन अदी लेदी आवड़ की आड़पि इला दंग फोन वाली సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది బ్రేకింగ్ ద లెగ్స్ కాళ్ళు విరగొట్టడం కికింగ్ ఆన్ ద స్టమక్ కడుపులో కసితీరా గుద్దడం హిట్టింగ్ ఆన్ ద హెడ్ తల బద్దలు కొట్టడం క్యారీ ఆన్ Thank you.
ఇదిగో బావా గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి ఇదిగో